హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆచీస్ ఆర్గానిక్ కిచెన్. ఈరోజు మీకు ఒక టేస్టీ డిష్ చూపిస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేంటంటే బోడా కాకరకాయ టొమాటో కర్రీ. వీటిని కొన్ని ఏరియాస్లో ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారు. సో చేసేద్దామా, రండి. నేను 1/2 kg బోడా కాకరకాయల్ని తీసుకున్నాను. వీటిని మంచిగా వాటర్లో కడగాలి. ఇలా నిలువుగా కట్ చేసుకుని అందులో ఉన్న గుజ్జు గింజలు ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. జాగ్రత్తగా తీయండి, లేకపోతే చేతు కట్ అయ్యిద్ది. గింజలతో కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే గింజల్ని అలాగే ఉంచండి, లేకపోతే ఇలా రిమూవ్ చేయండి. ఇవి ఈ సీజన్లోనే వర్షాకాలంలోనే వస్తాయి, వేరే సీజన్లో దొరకవు. సో ఇప్పటికీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అంతే. ఇలా అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అండ్ 2 టొమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో చేసుకున్నదైతే చాలా బాగుంటుంది, బయటది యూజ్ చేయకపోవటమే మంచిది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేయాలి. ఇవి కాస్త మగ్గాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బోడా కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుని 1-20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మీడియం మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో వీటిని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ బోడా కాకరకాయ కూర రెడీ. దీన్ని అన్నంలో కానీ, మిల్లెట్ రైస్లో కానీ, చపాతీలో కానీ తినొచ్చు అన్నమాట. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పక్కన మటన్ కర్రీ ఉన్నా సరే మనం ఈ కర్రీతోనే తింటాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా?